ఏపీ 10th ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. చదువుకునే అవకాశం కూడా కల్పిస్తా ఉన్నాం. అలాగే మనం నిన్ననే డిఎస్సి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసుకున్నాం. అంటే మనకి మొత్తం ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి ప్రధానంగా ఫ్యాకల్టీ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో ఆ రెండింటికి సంబంధించి కూడా ప్రభుత్వం కంప్లీట్గా అన్ని చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే దాదాపు 4000కు పైగా కోట్ల రూపాయలతోటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే డిఎస్సి నుంచి ఒక 10,350 యొక్క పోస్టులకి అన్ని 6 కేటగిరీలో కూడా ఎస్జిటీలు, ఎస్ఏలు, పిఏటీలు, అలాగే ఈ మ్యూజిక్ డ్యాన్స్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్ అన్నీ కలిపి 10,350 పోస్టులకి షెడ్యూల్ కూడా తయారు చేస్తాం. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఒక పక్క రిక్వైర్మెంట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే కావలసిన ఫ్యాకల్టీ దేనికి కూడా లోటు లేకుండా మొత్తం కంప్లీట్గా ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. ఎడ్యుకేషన్కి అంత హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ సందర్భంగా ఏదైతే మొన్న జరిగిన ఎగ్జామినేషన్స్ 15/3/2018 నుంచి 29/3/2018 దాకా 10వ క్లాస్ ఎగ్జామినేషన్ జరిగినాయి. మొత్తం 613,378 మంది దీనికి ఎగ్జామినేషన్స్కి మొత్తం అటెండ్ అయ్యారు. ఒకసారి దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎనాలిసిస్ తీసుకుంటే మొత్తం రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం స్టేట్ పర్సంటేజ్ ఆఫ్ పాసెస్ 94.48. ఇది రెగ్యులర్ స్టూడెంట్స్ 94.48 పర్సంటేజ్ హయ్యెస్ట్ పాస్ అయ్యారు. ఇందులో బాయ్స్ వచ్చి 94.41, అలాగే గర్ల్స్ వచ్చి 94.56. అంటే బాయ్స్ కంటే గర్ల్సే 0.15% ఎక్స్ట్రాగా పర్సంటేజ్ సాధించారు. అనాలిసిస్లో కమ్యూనిటీ వైజ్ కూడా పాస్ పర్సెంటేజ్ తయారు చేశారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవి కూడా ఒకసారి చూస్తే ఓసీలో 96.77% పాస్ అయి ఉన్నారు. ఎస్సీలో తీసుకుంటే 91.17 పాస్ అయ్యారు. ఎస్టీ తీసుకుంటే 91.47 పాస్ అయ్యారు. బీసీ తీసుకుంటే 94.94% పాస్ అయ్యారు. ఇప్పుడు ఎందుకు ఇవి మేనేజ్మెంట్ వైజు, అలాగే జెండర్ వైజు, తర్వాత క్యాస్ట్ వైజు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తాను. అంటే రేపు మనం రివ్యూ చేసుకోవడానికి ఎక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇట్లాంటి అనాలిసిస్ కోసం ఇంత డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం ఇది. ఇప్పుడు మనం సిడి మనం రిలీజ్ చేసుకుందాం. Thank you.